like, share and subscribe our channel for more videos. వైసీపీని చీల్చి చెండాడేస్తున్న పవన్ ఆలోచనలు ఎక్కడో కామన్ మ్యాన్ కి కనెక్ట్ అవుతూ ఉంటాయి. ఆయన చెప్పే చాలా విషయాలు ఆచరణ సాధ్యమన్నది పక్కన పెడితే నిజమే కదా అని సగటు మనిషి అనుకునేలా ఉంటాయి. ఉదాహరణకు అధికారం మీ సొత్తా అని పవన్ నిగదిత అందరి మధ్యలో ఉన్న ప్రశ్నే. అంతేకాదు రాజకీయం అంటే మీకే తెలుసా, మీరే చేయాలా అంటూ ఆయన గర్జించిన తీరు కూడా సామాన్యుడికి నచ్చుతుంది. ఈ భూమి మీద పట్టిన ప్రతి వారు తాము గొప్పవారు కావాలని అనుకుంటారు, కాలేకపోవచ్చు. కానీ వారి మధ్యలో ఇలాంటి ప్రశ్నలు ఆలోచనలు ఎన్నో ఉంటాయి, వాటినే పవన్ తట్టి లేపుతున్నారు అనుకోవాలి. కొన్ని కుటుంబాలే రాజకీయాలు చేయాలా అని పవన్ బిగ్ క్వశ్చన్ వేస్తే అవును కదా అని అనుకోని వారు ఉండకపోరు. ఇలా పవన్ రాజకీయం అంతా ఒక సామాన్యుడి ఫిలాసఫీ లాగానే మొదటి నుండి సాగుతుంది. అయితే ఇవన్నీ పోలింగ్ బూత్లను గెలిచే పాలిటిక్స్ కి దారి తీయకపోవచ్చు, కానీ అవతల వారి ఓట్లను పోలింగ్ బూత్లలో పడకుండా ఎంతో కొంత ఆపే శక్తి మాత్రం వీటికి ఉంటుంది. అందుకే పవన్ వీకెండ్ పొలిటీషియన్ అని అంటున్నా కూడా ఆయన ఒక్కసారి వస్తే చాలు, వారానికి సరిపడే రాజకీయ మసాలను దట్టించి మరీ ఇస్తారు. ఆయన రాజకీయాలు తెలియని వారనుకుంటే పొరపాటే. పవన్ కు వ్యూహాలు కూడా లేవు, ఆయన ఏమి కారని అనుకుంటే పప్పులో కాలేసినట్టే. ఎలా అంటే ఆయన నెమ్మదిగా తన రాజకీయాన్ని విస్తరిస్తున్నారు. ఆయన నాకు కులం లేదు అంటున్న ఒక బలమైన కులం ఆయన్ని అల్లుకుని ఉంది, ఎటూ పవర్ఫుల్ ఫ్యాన్స్ ఉన్నారు. ఇప్పుడు ఆయన వైసీపీ బేస్ ఓటు బ్యాంకు మీదనే తన బాణాన్ని ఎక్కుపెట్టారు. ఎస్సీ ఎస్టీ సబ్ప్లాన్ మీద ఆయన జనసేన ఆఫీస్లో మీటింగ్ పెట్టడం వెనుక చాలానే కథ ఉంది. ఎస్సీస్ ఎస్టీస్ వైసీపీ వెన్నంటి ఉన్నారు, వారే వైసీపీకి ఊపిరి. అలాంటి వారి మీదనే పవన్ అస్త్రాన్ని ప్రయోగించారు. మీకు దక్కిందేంటి, జరుగుతుందేంటి అంటూ ఆయన ఎస్సీ ఎస్టీ సబ్ప్లాన్ గుట్టు విప్పే పనిలో పడ్డారు. అయితే వివిధ రకాలైన పథకాల ద్వారా తాము ఎక్కువ మొత్తాలను ఇస్తున్నామని వైసీపీ నేతలు కౌంటర్ అటాక్ ఇచ్చిన సబ్ప్లాన్ నిధుల మాటేంటి అన్న పవన్ సూటి ప్రశ్నకు మాత్రం జవాబు చెప్పాల్సిన అవసరం అయితే పుడుతుంది. మరోవైపు ప్రముఖ నాయకులను సంఘ సంస్కర్తలను వైసీపీ పెద్దలు ఎలా గౌరవించడం లేదన్న దాన్ని కూడా పవన్ వివరంగా చెప్పారు. ఆత్మకూరు గ్రామ పంచాయతీ వద్ద జ్యోతిరావు పులే వైఎస్ రాజశేఖర రెడ్డి ముఖద్వారం అని రాశారని, తాను కారులో వస్తూ అది చూశానని పవన్ అన్నారు. జ్యోతిరావు పులేకు వైఎస్సార్కి అసలు పోలికేంటని ఆయన ప్రశ్నించారు. వైఎస్సార్ గొప్పవారే కావచ్చు, కానీ వారంతా ఎంతో ప్రముఖులని, వారి పేరుతో వైఎస్సార్ పేరును ఎలా జోడిస్తారని పవన్ ప్రశ్నించారు. పెద్దవాళ్లను గౌరవించే విషయంలో కూడా ఎంతో కొంత వాటా మీరు తీసేసుకుంటారని అని అంటున్నారు. గౌరవిస్తే పూర్తిగా గౌరవించండి అంటూ పవన్ చేసిన ఈ కామెంట్స్ చాలా కాకపుట్టించేవే. ఇవి కూడా అణగారిన వర్గాల్లో ఆలోచనలు రేకెత్తించేవే. పైకి చిన్న విషయంగా ఉన్న మనోభావాల కంటే కూడా తమ పార్టీ నాయకుడే ఎక్కువ అన్నట్టుగా వైసీపీ నేతల వైఖరి ఉందని పవన్ ఎండగడుతున్నారు. ఇలా పవన్ ఏ రాజకీయ నాయకుడు గుర్తించి అడగలేని ప్రశ్నలు వేసి ఒక విధంగా వైసీపీని చీల్చి చెండాడుతున్నారు. పవన్ మార్కు దాటికి వైసీపీ విలవిలనాడ్డమేనా లేక రిటార్డు ఉంటుందా అంటే ఏమో చూడాల్సిందే. Please like, share and subscribe our channel for more videos.